చేసి ఆ రూట్లో మినిస్టర్ అసెంబ్లీకి అసెంబ్లీకి పబ్లిక్ ఆ రోడ్ ఎలా ఆ రోడ్ ఎలా ఆ రోడ్ ఇచ్చింది సార్ ఈ రోడ్ ఇచ్చింది ఫస్ట్ వచ్చే వాళ్ళు ఇళ్ళకి కూడా వస్తారు సార్ విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు చేసినట్టు అక్కడ చిన్న ఇంకోటి విజయపి రాసినట్టు అయితే ఈసారి ఇటు నుంచి ఎంట్రీ లేదా సార్ భారత రాష్ట్రపతి 27వ తారీఖున గుంటూరు జిల్లా పర్యటనకి వస్తున్నారండి. దీనిలో భాగంగా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ నాగార్జున యూనివర్సిటీలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వారి శత జయంతి ఉత్సవాల్లో ప్రారంభోత్సవ సభలో పాల్గొంటారు. అక్కడ ఒక గంట గంటన్నర ప్రోగ్రాం పాల్గొన్న తర్వాత సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ హెలిప్యాడ్లో ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ ఫైబర్ గ్రిడ్ ఇనాగరేషన్ ప్రోగ్రాము అలాగే రియల్ టైమ్ గవర్నెన్సు రూమ్ని సందర్శించడం తర్వాత లంచ్ ప్రోగ్రాము అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా 1:30 కల్లా టేకాఫ్ అయిపోయి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా ప్రాథమికంగా ఒక డ్రాఫ్ట్ మనం మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఒకసారి ఇది ఫైనలైజ్ చేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా ఫైనల్ మినిట్ టు మినిట్ అనేది మనం రెడీ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ టైం కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా ఏర్పాట్లు మేము ముందుగానే చూడాలని చెప్పి నేను అలాగే ఎస్పీ గారు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఈ సభాస్థలి అలాగే దీనికి ప్రెసిడెంట్కి కావాల్సినటువంటి ఏర్పాట్లు మరి డయాస్ కానివ్వండి మీటింగ్ కానివ్వండి ఇవన్నీ ఏర్పాట్లు కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 27వ తారీఖున వస్తున్నారు కాబట్టి మనకి కేవలం ఒక వారం రోజులు మాత్రమే ఉంది. ప్రతిరోజు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మరి రెండు కార్యక్రమాలు ఒకటే రోజు ప్రెసిడెంట్ పార్టిసిపేట్ చేయడం అనేది ఒక గొప్ప అవకాశంగా మనం భావించి దీన్ని సక్సెస్ చేయడానికి అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కలిసి ఒక టీంలాగా పనిచేస్తుందండి. 27వ తారీఖున జరగబోవు హానరబుల్ ప్రెసిడెంట్ గారి విజిట్కి సంబంధించి ఈరోజు కలెక్టర్ గారితో ఇక్కడికి వచ్చి మొత్తం సభాస్థలం అంతా చూడడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం వీఐపీస్ విఐపీస్ తర్వాత అసోసియేట్ పర్సన్స్ వీళ్ళందరినీ కూడా ఎవరెవరు వస్తున్నారు వాళ్ళందరికి సంబంధించిన సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా కేర్ తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా అన్నింటినీ ప్లాన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా పార్కింగ్ ట్రాఫిక్ ఇవన్నీ కూడా రూట్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. యాక్సెస్ కంట్రోల్స్ తర్వాత యాంటీ సాబిటేజ్ తర్వాత వల్నరబిలిటీస్ అన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటుగా కంటింజెన్సీస్ ఇది కూడా మేము చూసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లతో కూడా కావాల్సిన కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.